దానికి భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుందాం. కులం పేరు మీద, సుట్టరికం పేరు మీద, ఆయన ఇంటికి వచ్చి కలిసిండి అనే పేరు మీద కేసులు నిర్వీర్యం చేయొద్దని కోరుకుందాం. దిస్ మచ్ ఓన్లీ అట్ దిస్ జంక్చర్ వాట్ వీ కెన్ డూ. ఓకే, అసెంబ్లీ జరుగుతున్న తీరు ఎలా ఉంది మీకు? అంతకుముందు అసెంబ్లీలు చూశారు, మీరు ఒక అసెంబ్లీలో ఉన్నారు, సో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న తీరు ఎలా అనిపిస్తుంది? కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ లక్ ఏంటంటే, ఎక్కువ మంది కొత్తలు సభ్యులు గెలిచి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ లక్. ఎదురుదాడి చేసినందుకు రేవంత్ దగ్గర మంత్రులు సరిగా లేరు, ఎదురుదాడి సరిగా చేయట్లేదు. ఇంకా హరీష్ గారు, కేటీఆర్ గారు మంత్రి గారు అన్నట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ మంత్రులు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సభ్యులాగా ఫీల్ అవుతున్నారు. ఎదురుదాడి ఆశించినంత కాంగ్రెస్ నుంచి కోఆపరేషన్ రేవంత్ రెడ్డి గారికి అందుతున్నట్టు కనబడతలేదు. టీవీలో చూస్తే నాకు బయట లోపలికి వెళ్ళి చూసే అవకాశం లేదు, కానీ మీడియాలో చూసినప్పుడు మాత్రం బీఆర్ఎస్ అపరాన్ని తీసుకుంటుందేమో అన్నట్టు కనిపిస్తుంది. సో గత అసెంబ్లీని చూస్తే ఏకపక్షంగా నడిచింది అనేది చాలా సందర్భాల్లో మనకి ఆ రకంగా చూస్తే ఇప్పుడు కొంచెం బెటర్గా నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వెన్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ గవర్నమెంట్. సో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నట్టు అనిపిస్తుందా? చర్చలు అర్థవంతరంగా లేవు. ఎవరిని ఎట్లా ఎత్తేసుకుందాం, ఎవరిని ఎట్లా తీసుకుందాం, ఎవరి పరువెట్లు తీసుకుందామని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు తప్ప నథింగ్ మోర్ దెన్ దట్. జనం లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఏం కనబడతలేదు సార్. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం కోఆర్డినేషన్ కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో? లేదు లేదు సార్. కాంగ్రెస్ అంటేనే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక ఆయన తూర్పు అంటాడు, ఒక ఆయన పడమర అంటాడు, ఒక ఆయన ఏదో అంటాడు, ఇంకొక ఆయన ఏదో అంటాడు, అట్లే ఉంటారు. వాళ్ళని భగవంతుడే కాపాడాలి. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు బీజేపీకి సంబంధించి అసెంబ్లీలో ఇప్పటి వరకు ఫ్లోర్ లీడర్ని ఎంపీ చేయలేదు, ఏంటి ఎంపీ చేయలేని పరిస్థితిలో ఉన్నారా, ఎందుకు డీల్ అవుతుంది సార్? మేము ప్రధాన ప్రతిపక్షం కాదు కదా, కాకపోతే రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, చేస్తాం, తప్పకుండా చేస్తాం. కాకపోవచ్చు, కానీ చేస్తారు, చేస్తారు, తప్పకుండా చేస్తారు. మీ ఎస్టిమేషన్ ప్రకారం ఏంటి, ఎందుకు డీల్ అవుతుంది? దాంట్లో ఏం లేదు సార్, కేంద్ర పార్టీ అక్కడ పార్లమెంట్ నడుస్తుంది, అడవుల్లో ఉన్నారు, మూడు రాష్ట్రాల ఎన్నికలు వచ్చినాయి, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, ముగ్గురు ముఖ్యమంత్రులు మావులు గెలిచిరు, అడవుల్లో ఉంటారు కదా సార్, రేపు మాపో డిక్లేర్ చేస్తారు. సో మొత్తం ఈ అసెంబ్లీ సంబంధించి ఎపిసోడ్ని కనుక తీసుకుంటే మీరు వెనకబడినట్టు కనిపించట్లేదా బీజేపీ అక్కడ ఫ్లోర్లో? సార్ మాకు దురదృష్టం ఏంటంటే, ఒక ఇద్దరు సభ్యులు తప్పితే మిగతా వాళ్ళంతా ఆరుగురు కూడా కొత్త వాళ్ళు సార్, మొదటిసారి గెలిచి వచ్చినారు. ఒక రాజాసింగ్ గారు మూడుసార్లు గెలిచినారు, మహేశ్వరరెడ్డి గారు రెండుసార్లు గెలిచినారు సీనియర్లు తప్ప, మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు సార్. ఇట్ టేక్స్ టైం కొద్దిగా, మరి ఈరోజే పుట్టిన బేబీ ఈరోజే పరిగెత్తలేదు కదా సార్, కొద్దిగా టైం తీసుకుంటారు. స్లోగా నడుస్తారు, సక్సెస్ అవుతాం. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి రెండింటికి ప్రత్యామ్నాయంగా మేమని చెప్పి అసెంబ్లీ ద్వారా నిరూపించుకుంటాం సార్. సో ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఎంపిక చేయడంతో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి వెళ్ళబోతున్నాయి అనేది అంటే డౌట్ ఎందుకు సార్? ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తోడు పోతుంది. రాజశేఖర రెడ్డి గారు అధికారం ఉంటే రాజశేఖర రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉంటే చంద్రబాబు నాయుడు గారితో, రోషయ్య గారు ఉంటే రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారితో, కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ గారితో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉంటే రేవంత్ రెడ్డి గారితో. ఎంఐఎం గురించి కొత్తగా మనం ఆలోచించుకునేది మాట్లాడేది, వాళ్ళకి వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ దారుసాలం ప్రయోజనాలు, వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు తప్ప వాళ్ళకి ప్రజల ప్రయోజనాలు ఏముంటాయి సార్? ఏముండదు. కానీ ఉల్టా ప్రచారం చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి పరోక్షంగా కోఆపరేట్ చేస్తున్నారు, బీహార్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి అన్నీ చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడలేక మధ్యలో ఉండింది సార్, మరి ఈడ కూడా సపోర్ట్ చేయాలి కదా, మరి మాకు ఈడెందుకు సపోర్ట్ చేయలేదు? వాళ్ళ సొంత రాష్ట్రంలో కూడా సపోర్ట్ చేయాలి కదా, ఇక్కడ ఎందుకు చేయలేదు? అందుకని నోటుకి ఏదో వస్తుంది మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ, అందుకంటే ఎక్కువ రెస్పాన్సిబుల్. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం మూడు ఒకటైనది కదా వాళ్ళ కాన్సెప్ట్. ఇలా ప్రొటెం స్పీకర్ ఎవరు ఇచ్చారు సార్? ఎంఐఎంకి ఏ పార్టీ ఇచ్చింది సార్? ఎందుకు ఇచ్చారు సార్? మాతోటి దోస్తులుంటే మీరు ఎందుకు ఇచ్చారు ప్రొటెం స్పీకర్? ఇయ్యద్దు కదా, మరి ఎందుకు ఇచ్చారు అంటే మీది కొట్టినట్టు నటిస్తున్నారు, లోపల కలిసే ఉంటున్నారు అనేది అర్థమైంది. సో ఎన్నికల్లో బీజేపీ మొత్తం టార్గెట్ ఎన్ని చేసింది గెలవాలని, ఎన్ని గెలిచింది అసలు? మీ ప్రధానంగా మీరు కానీ బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఇలాంటి వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏం కనిపిస్తుంది? అంటే మా ముఖాలని అసెంబ్లీలో చూడడానికి ప్రభుత్వానికి ఇష్టం లేకుండా, బీఆర్ఎస్ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తాం, ఇట్లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే కష్టమవుతుంది లేని ఫేస్ చేసుడని మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి హ్యూమిలేట్ చేసి మా దగ్గర ఎక్కువ డబ్బులు పంచి ఆ తప్పు మార్గం లోపల బీఆర్ఎస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చి మా నియోజకవర్గాల మీ నియోజకవర్గంలో కొంచెం అదే మొండికత్తి వ్యవహారం కూడా నడిచినట్టు ఉంది కదా, అధికారం నుంచి ఆ కారణాలు చాలా అన్నట్టు, ఆ కత్తితో దాడి అవన్నీ సింపతి పనిచేసినాయా, హరీష్ రావు గారు నటన పనిచేసిందా, చంద్రశేఖరరావు గారు ఉపన్యాసం పనిచేసిందా, ఇప్పుడు మనం మాట్లాడుకోవడం వల్ల ఏమొస్తుంది రావు గారు? రాదు, ఓడిపోయినాం, నాయకుని నేను, బాధ్యత వహించాల్సింది నేను, కర్త కర్మక్రియ అన్నీ నేననే పనిచేసుకున్నాయి కదా, ఓడిపోతే నాది కాదు, గెలిస్తే నాది అంటే ఎట్లయితుంది రావు గారు? ఓడినా గెలిచినా నాదే బాధ్యత, నేనే నా పొరపాటు వల్లనే గెలిచిన అనేది నేను సమీక్షించుకున్నదాన్ని సారాంశం. సో అది ఓకే, బట్ 5 సంవత్సరాల పాటు సీరియస్గా పనిచేసి మీరు 3 సంవత్సరాలు సార్ నాకు ప్రజల అవకాశం, ప్రజలు, సో బై ఎలక్షన్లో ఓకే 3 సంవత్సరాలు మీకు మీరు నిత్యం ప్రజల్లో ఉన్నారు,
అసెంబ్లీ వేదికగా వాళ్ళ వాయిస్ వినిపించారు. అయినప్పటికీ మీరు గెలవలేదని అంటే డ్రాబ్యాక్ ఎక్కడ కనిపిస్తుంది? డబ్బులు పంచలేకనా, లేకపోతే ప్రచారంలో వెనకబడ్డారా, లేదంటే ఎదుటి వాళ్ళని ప్రచారంలో రఘునందన్ రావు చేసినంత ప్రచారం ఎవరు చేయలేదు సార్. పనిలో రఘునందన్ రావు చేసినంత పని ఎవరు చేయలేదు సార్. నాకు 3 సంవత్సరాలు అవకాశం ఇస్తే నేను 3 సంవత్సరాలు దుబ్బాకిలోనే ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాను సార్. నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని వచ్చి హైదరాబాద్లో ఉండలేదు సార్. నేను 24/7 దుబ్బాకిలోనే ఉన్నాను. అయినా ఎందుకు నేను కన్విన్స్ చేయలేకపోయినానేమో జనాన్ని. అది ఎక్కడ కనిపిస్తుంది అది? అదే నా మాటను మరి జనం ఎందుకు విశ్వసించలేను అనేది నేను కూడా ఇంకా ఆలోచించుకుంటున్నాను. క్లారిటీ రాలేదా? క్లారిటీ రావట్లేదు సార్. అది 28 ఈవినింగ్ దాకా నేనే గెలుస్తున్నాని అన్ని రిపోర్ట్లు చెప్పినాయి. 28 నైట్ 29 నైట్ ఏం జరిగిందనేది ఇంకా అర్థం కావట్లేదు సార్. దాని మీద మేము ప్రూఫ్ చేసుకుంటా ఉన్నాం, చెప్తాను తప్పకుండా. సేమ్ సిచ్యువేషన్ మిగతా కాన్స్టిట్యూన్సీలో కూడా ఉందా? అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది సార్. రఘునందన్ రావు ఉండే పరిస్థితి సంజయ్ గారికి ఉండదు, సంజయ్ గారికి ఉండదు అరవింద్ గారికి ఉండదు, అరవింద్ గారికి ఉండదు ఈటల నాయందర్ గారికి ఉండదు. ఒకరి కేసు ఇంకొకరి కేసు డిఫరెంట్ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రక్షాళన ఏమైనా ఉంటుందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా లోక్సభ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా? నాకు తెలిసి ఎన్నికల కంటే ముందు ఏం కమిటీలు కానీ ఇతరత్ర కానీ మారుస్తారని నేను అనుకోను సార్. బికాస్ ఇట్ ఈస్ టూ ఎర్లీ, షార్ట్ టైం సార్, తక్కువ టైం ఉంది. ఈ టైం లోపల మార్చిండ్రు అనుకోరు, వచ్చిన కొత్త అధ్యక్షుడు అడ్జస్ట్ కావడం చేసుకోవడం ఎంత కష్టమవుతుంది. అందుకని అంత తొందరపడి చేస్తారని నేను అనుకోను సార్. అంటే ఇష్టం లేదు కిషన్ రెడ్డికి అని అంటున్నారు కదా? ఇష్టమైనా కష్టమైనా మేము అంత క్రమశిక్షణ వెళ్ళిన కార్యకర్తలం కాబట్టి పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అదే వింటాం సార్. నెక్స్ట్ నగరాంధ్ర గారి స్టెప్ ఏంటి? పార్టీ అవకాశం ఇస్తే పోయినసారి మెదక్ పార్లమెంట్కి చేసినాం, ఈసారి కూడా చేయాలని అనుకుంటున్నాం సార్. అవకాశం ఇస్తే చేస్తాం, అవకాశం లేకపోతే సైలెంట్గా ఉంటాం. సో నెక్స్ట్ లోక్సభ దాని మీద చాలా సీరియస్గా ఉంది బీజేపీ. 21 అనుకుంటా కదా, 21 అంటే ఇవాళ రివ్యూ ఏదో జరుగుతుంది ఢిల్లీలో. 23-24 సార్, 22 రోజు పార్లమెంట్ అయిపోతుంది. 22 రోజు పార్లమెంట్ అయిపోతే 23-24 2 రోజులు పార్లమెంట్ ఎన్నికల మీద సమీక్షింది సార్. సో అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం వస్తుంది సార్, అప్పుడు తప్పకుండా వస్తుంది. సో మీకు మెదక్ నుంచి ఖచ్చితంగా ఈసారి టికెట్ ఇప్పుడే డిక్లేర్ చేయాలి సార్. బట్ సమీక్ష జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలకి ఎట్లా పోవాలి, ఏం చేయాలి, పొత్తులు ఉంటాయా ఉండయా, ఎవరిని కలుపుకోవాలి, ఎవరితో ఏమవుతుంది అనేది ఒక ప్రాథమిక నివేదిక చర్చ జరిగిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి చర్చ చేస్తారు. సో మీదకు విషయానికి వచ్చేటప్పటికి ఈసారి మొన్న పిఎస్సీ సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీది, వాళ్ళు సోనియా గాంధీని తీసుకొచ్చి మెదక్లో నిలబెట్టాలంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి మీద చెప్పుకోదే బలం లేదు సార్. మెదక్ లోపల అంత రిస్క్ తీసుకుంటారని నేను అనుకోను. వస్తే వచ్చిన ఒకవేళ సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చినా నల్గొండనో ఖమ్మమో అటువైపు వాళ్ళకి బలంగా ఉన్నటువంటి జిల్లాలలో పోటీ చేయించుకుంటారు, కానీ ఐ డోంట్ థింక్ సో మెదక్ వస్తారని నేను అనుకోను. మెదక్లో ఇందిరాగాంధీ గారు పోటీ చేసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. సో బీఆర్ఎస్ వైపు నుంచి మరి కేసీఆర్ గారు మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేసి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటారు. కేసీఆర్ గారు వచ్చినా ఇంకా సోనియా గాంధీ గారు వచ్చినా ఎవరు వచ్చినా నాకు నష్టమేం లేదు. పార్టీ బీఫామ్ ఇస్తేనే ఖచ్చితంగా పోటీ చేస్తాను, గెలుస్తాను. సో అవతల వ్యక్తులు ఎవరైనా ఇమ్మెటీరియల్ శత్రువు ఎవరైతే మనకే ఉంటుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి దక్షిణ భారతదేశంలో ఎక్కడో దగ్గర పోటీ చేస్తారు, అది కూడా తెలంగాణలో అంటున్నారు. నాకున్న సమాచారం మేరకు తెలంగాణ ఉండకపోవచ్చు సార్, తమిళనాడు ఏమైనా పోతారేమారు. సో మల్కాజ్గిరి అని రకరకాలు వినిపిస్తుంది. అదే సార్, రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. నాకున్న అంచనా మేరకు తమిళనాడులోని రామేశ్వరం పోతారేమో అని నేను అనుకుంటున్నాను. తమిళనాడు, ఓకే. సో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు ఉండదు అని చెప్పి అంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? ఏక్నాథ్ షిండే పుట్టుకొస్తాడు అని చెప్పి కొంతమంది అంటారు సార్. ఎవరు పుట్టుకురావాల్సిన అవసరం లేదు రావు గారు. ఇప్పుడు ఒక మాట మీరు అడుగు నేను అడుగుతా మీరు చెప్పండి. ఇప్పుడు